ఎన్నికలు రానున్న వేళ రాజకీయ పార్టీల ఎత్తుగడలు అయితే ఊహకి అంతు చిక్కని విధంగా ఉన్నాయి అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ అటు బీజేపీ పార్టీ మొత్తానికి ఎవరి వ్యూహాలలో వాళ్ళు పోతా ఉన్నారు ఈ వ్యూహాల్లో భాగంగా మరికొంతమంది ఈ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జైన్ అవుతున్నటువంటి అయితే చూపిస్తూ కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా మరి బీజేపీ పార్టీలో గత కొన్ని రోజుల నుంచి అయితే చేరికలు ఆగిపోయినాయి అసలు ఎందుకు మరి బీజేపీ పార్టీ వెనుకంజ వేస్తుందా అసలు ఏం జరుగుతుంది బీజేపీ పార్టీ వ్యూహం ఏంది సెప్టెంబర్ నాటికల్లా కొత్త వ్యూహాలతోటి ముందుకు వస్తుంది అని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు చెప్పారు మరి అసలు ఏం జరగబోతుంది బీజేపీ పార్టీలో అన్నది చూడాల్సినటువంటి అంశం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో చేరికలు అయితే ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ నుంచి మొన్న ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి అవకాశం కల్పించినందుకు గాను మైనంపల్లి రోహిత్ మైనంపల్లి హనుమంతరావు తనయుడు రోహిత్కు మెదక్ నుంచి స్థానం కల్పించినందుకు మొత్తానికి వాడి వేడిగా గొడవలు జరిగి మొత్తానికి మైనంపల్లి అయితే మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతా ఉండు అదేవిధంగా వేముల వీరేశం నగరికాలం నుంచి ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉండే మాజీ ఎమ్మెల్యే మరి ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి అంశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇది మరి కాంగ్రెస్ పార్టీలోని చేరికలు అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి మొన్ననే భువనగిరి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కుంభం అనిల్ కుమార్ రెడ్డి మరి మొన్న బీఆర్ఎస్ పార్టీలో జైన జైన్ అయినప్పటికీ కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో జయిన్ అయినటువంటి అంశం అయితే చూస్తూ ఉన్నాం మరి కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు బీఆర్ఎస్లోకి జైరి బీఆర్ఎస్ నుంచి ఇలా రావడాన్ని ఈ కేవలం ఈ రెండు నెలల కాల వ్యవధిలో అసలు కాంగ్రెస్ పార్టీ ఇది ఒక ఎత్తుగడన అన్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు చెప్తా ఉన్నారు మరి మనం మొత్తానికైతే ఈ విధంగా రసతర రాజకీయ వాతావరణం అయితే నెలకొంటా ఉంది అదేవిధంగా ఇటు చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కుర్ర సత్యనారాయణ గారిని అదేవిధంగా దాసోజు శ్రావణ్ కుమార్ గారికి ఎమ్మెల్సీలు పదవులు ఇవ్వాలని చెప్పేసి గవర్నర్ గారికి అభ్యర్థన పెట్టినటువంటి విషయం అయితే తెలిసింది సో మొత్తానికి గవర్నర్ గారైతే మరి ఆ ఎమ్మెల్సీలను అయితే తిరస్కరించారు అసలు తిరస్కరిస్తూ కూడా ఇటువంటి వాళ్ళకి ఇవ్వడం వల్ల అసలైన వాళ్ళను కించపరిచినట్టే అని చెప్పినటువంటి అంశాలు అయితే చూస్తూ ఉన్నాం మొత్తానికి వాడి వేడిగా ఎన్నికల వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది అసలు ఇవాళ ఈ వార్తా పత్రికల్లో ఎటువంటి ఉన్నాయో చూద్దాం మరి ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రికను చూసుకుంటే బాబు పిటిషన్ను నేడు ప్రస్తావించండి సుప్రీం చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ సూచన అత్యవసరంగా విచారించాలి ఏపీలో విపక్షాన్ని అదరగొడుతున్నారు సీనియర్ న్యాయవాది లూత్రా వెల్లడి బాబు ఎప్పటి నుంచి కస్టడీలో ఉన్నారని ప్రశ్నించిన ప్రధాన న్యాయమూర్తి ఈ నెల ఎనిమిదిన అరెస్టు చేశారన్న లూత్రా చంద్రబాబు చేసిన తప్పేంది అనుష్కరం ప్రజల కోసం పనిచేయడమే నేరమా ప్రజల సొమ్ము తినాల్సిన అవసరం మాకు లేదు హెరిటేజ్లో రెండు శాతం అమ్మితే నాలుగు వందల కోట్లు వస్తాయి జగ్గంపేట టీడీపీ సభలో భువనేశ్వరి వ్యాఖ్యలు బాబు బెయిల్ కస్టడీపై విచారణ నేటికి వాయిదా మొత్తానికి ఇవాళ బేలుకు సంబంధించి కస్టడీకి సంబంధించి విచారణ ఇవాళకు వాయిదా అయితే వేసారు మొత్తానికి వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు మరి భువనేశ్వరి గారు అని అంటే హెరిటేజ్ సంస్థ యొక్క టూ పర్సెంట్ అమ్మితే నాలుగు వందల కోట్ల రూపాయలు వస్తాయట మాకెందుకు ఈ దోపిడీ ఎందుకు మేము ప్రజల సేవ చేస్తాం ప్రజలకు సేవ చేస్తాం ప్రజలకు మంచి చేయడం కోసమే ప్రజల కోసం అనుష్కనం ఆలోచించేటువంటి భావం ఉన్నటువంటి వ్యక్తులు మనం చెప్పేసి అయితే మరి భువనేశ్వర్ గారు చెప్తున్నటువంటి అంశం అదే ఉన్నాం అదేవిధంగా సుప్రీంకోర్టు జస్టిసు చంద్రచూడ్ సూచన ఏంది అని అంటే అత్యవసరంగా విచారించాలి ఏపీలో విపక్షాన్ని అనగదొక్కుతున్నారు సీనియర్ న్యాయవాది లూత్రా వెల్లడి మొత్తానికి లూత్రా గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క అడ్వకేట్ చెప్తున్నటువంటి అంశం అయితే చూస్తూ ఉన్నాం ఇది మొత్తానికి బాబుకు సంబంధించిన అంశం అయితే కనిపిస్తూ ఉంది నోటరీ రిభ్యూములు జియోపై హైకోర్టు స్టే ఇది మూడు చట్టాలకు విరుద్ధంగా ఉందని ప్రాథమిక నిర్ధారణ తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎలాంటి చర్యలు ఉండొద్దని ఆదేశం సింగరేణి ఎన్నికలు జరపాల్సిందే అక్టోబర్లో నిర్వహించాలి హైకోర్టు సింగరేణి యాజమాన్యం ప్రభుత్వానికి శరాఘాతం మరింత సమయం ఇవ్వాలన్న పిటిషన్ కొట్టివేతం మొత్తానికి ఇప్పట్లో అయితే సింగరేణి ఎన్నికలకు పోవద్దు అని చెప్పేసి మరి కేసీఆర్ గారు నిర్ణయించుకున్నప్పటికీ కూడా ఈ రానున్న ఎన్నికలు ఈ ఎన్నికలు ఆ ఎన్నికలు కొంచెం క్లాష్ అయ్యే విధంగా ఉంటాయి దృష్టి సారించడం అంత ఈజీ కాదు అని చెప్పేసి అనుకున్నా కూడా ఈ కొన్ని సంస్థల ఎన్నికలు నిలిపివేసి సా సార్వత్రిక ఎన్నికల తర్వాత పెట్టుకుందామన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నప్పటికీ కూడా మొత్తానికి హైకోర్టు ఏం చెప్తా ఉంది అంటే అక్టోబర్లో ఎన్నికలు నిర్వహించాలి సింగరేణికి సంబంధించినటువంటి ఎన్నికలట అక్టోబర్లో నిర్వహించాలని చెప్పేసి మొత్తానికి తేల్చి చెప్పేసింది మరి ఏం జరుగుతుందో చూడాల్సినటువంటి అంశం అదేవిధంగా ఈ నోటరీ భూములపై పై నోటరీ భూముల జీవోపై హైకోర్టు స్టే అయితే వేసింది ఈ మూడు చట్టాలకు విరుద్ధంగా ఉందని ప్రాథమిక నిర్ధారణ ఇది మరి నోటరీ భూములకు సంబంధించినటువంటి జియో పైన కోర్టు అయితే స్టే ఇచ్చింది నిబంధనలు మార్చే అధికారం మాకుంది ఈ విషయం నోటిఫికేషన్లోనే స్పష్టం చేసినాం అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వలేదని మొత్తం పరీక్షనే రద్దు చేయడం సమంజసం కాదు బయోమెట్రిక్ లేనందువల్ల నష్టం జరగలేదు పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థ గ్రూప్ వన్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రద్దుపై టీఎస్పిఎస్సి చేసినటువంటి అపీలైతే చూస్తూ ఉన్నాం మరి ఈ విధంగా వాళ్ళు ఏం చెప్తారు అంటే ఈ విషయం నోటిఫికేషన్లోనే స్పష్టం చేసినమాట అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వలేదని మొత్తం పరీక్షనే రద్దు చేయడం సమంజసం కాదని చెప్పేసి మరి పీల్ అయితే చేసింది టీఎస్పిఎస్సి అని చెప్పేసి అయితే అంశం కనిపిస్తూ ఉంది ఇదిగో ఇందాక చెప్పినట్టుగా అంశం ఏంది అని అంటే వాళ్ళు అనర్హులు దాసోజు శ్రవణ్ కుమార్ కర్ర సత్యనారాయణ గారు మరి అనర్హులు అని చెప్పేసి తమిళిసై సౌందర రాజన్ గారు మరి తిరస్కరణ అయితే చేసినటువంటి అంశం అయితే చూస్తాం సో ఇది పూర్తిగా చూసుకుంటే ఏం జరుగుతుంది అని అంటే దాసోజు శవణ్ కుమార్ తెలంగాణ ఉద్యమకారుడు కాకపోతే కొన్ని పార్టీలు మారినప్పటికీ కూడా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి అయితే తన గలం వినిపించేటటువంటి నాయకుడు పూర్తి మద్దతుతోటి ఆ పార్టీని పరిరక్షించుకునే నాయకుడు దాస శవన్ కుమార్ అదేవిధంగా కర్ర సత్యనారాయణ గారు సో వీళ్ళిద్దరికీ కూడా ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలి అని చెప్పేసి గవర్నర్ గారికి గవర్నర్ కోటాలో ఇవ్వాలని చెప్పేసి మరి ప్రభుత్వం అయితే నామినేషన్ వేసింది మొత్తానికి ఆ నామినేషన్ అయితే మరి తమిళిసై గారు తిరస్కరించారు సో ఈ అంశం చూస్తా ఉన్నాం దీనికి సంబంధించి చూసుకుంటే ఏమైందనంటే ఈ ఇద్దరికి తగిన అర్హత లేవని తమిళిసై అట వీళ్ళిద్దరికీ అర్హత లేవని తమిళిసై చెప్తున్నటువంటి అంశం అదేవిధంగా ఈ నెల పంతొమ్మిదినే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేక ఆరు రోజుల తర్వాత బయట పెట్టిన సర్కారు పంతొమ్మిది తర పంతొమ్మిది నాడే పంపిస్తే ఆరు రోజులు టైం ఎందుకు పట్టింది అసలు పంతొమ్మిది నాడే తెలియాలి కదా కాకపోతే ఏం జరిగిందో చూద్దాం రాజ్యాంగ స్ఫూర్తికే విఘాతం అందుకే తిరస్కరణ సీఎం మంత్రివర్గం నిబంధనలు పాటించలేదు అర్హతలు ఉన్నవారు రాష్ట్రంలో చాలామంది ఉన్నారు రాజకీయ నాయకులను సిఫార్సు చేయడం అర్హులను గుర్తించకపోవడమే అవుతుందని చెప్పేసి గవర్నర్ చెప్పినటువంటి అంశం ఓకే వాస్తవమే ఈ అంశం అయితే మంచిగానే ఉన్నది ఏంది అని అంటే రాజకీయ నాయకులను సిఫార్సు చేయడం వల్ల అర్హత ఉన్న వాళ్ళను కించపరచడమే అర్హత ఉన్న వాళ్ళను కించపరచడమే గుర్తించకపోవడమే అని చెప్పేసి అంశం అయితే చూస్తాము సో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఎమ్మెల్సీల ఎంపిక ఎంపిక విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది ఎమ్మెల్సీలుగా దాసోజు సవన్ కుమార్ కుర్ర సత్యనారాయణను నామినేట్ చేయాలంటూ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తిరస్కరించారు రాజ్యాంగ నిబంధనల ప్రకారం వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి ఈ ఇద్దరికీ ఎటువంటి అర్హతలు లేవని ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసేందుకు వారు అనర్హులని స్పష్టం చేశారు ఏంది అనంటే ఎమ్మెల్సీ కోటాలో సారీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఉండాలంటే ఏం కావాలన్న వాళ్లకు వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారినే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు అంశం ఏంది అని అంటే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమితులు కావాలంటే వివిధ రంగాలలో విశేష కృషి చేసిన వారికి సాహిత్యం కావచ్చు సేవ కావచ్చు లేకపోతే ఇటువంటి రంగాలలో వాళ్ళు చేసినందుకు కృషి చేసినందుకు గాను వాళ్ళకు ఎమ్మెల్సీలు ఇవ్వాలి గవర్నర్ కోటాలు అని చెప్పినటువంటి అంశం అయితే చూస్తాను గతంలో కూడా ఎవరు ఆయన పేరు ఏంది అని అంటే పాడి కౌశిక్ పాడి కౌశిక్ యొక్క ఎమ్మెల్సీ కూడా తిరస్కరణ జరిగింది ఎందుకు అనంటే తెలంగాణ ద్రోహి తెలంగాణ ఉద్యమకారుల మీద రాళ్ళు విసిరినడు అదోటి అదోటి చెప్పి మొత్తానికి మరి పాడి కౌశిక సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని కూడా కొన్ని రోజులు ఆపిర్రు మొత్తానికి మళ్ళా ఎమ్మెల్సీగా వ్యవహరిస్తూ ఉన్నాడు సో ఒకవేళ నాకు తెలిసి వీళ్ళిద్దరికీ కూడా మళ్ళా ఎమ్మెల్సీగా వెళ్ళను యాక్సెప్ట్ చేసే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తాయి మీరు చూడండి కాకపోతే సావన్ గారిని అదేవిధంగా కుర్ర సత్యనారాయణ గారిని ఎమ్మెల్సీలుగా నియమిస్తారు గత కొన్ని రోజుల్లోనే ఇది కూడా జరగబోయేది చూద్దాం తిరస్కరణ దాచిన సీఎంఓ కేసీఆర్ ఫోన్ చేసినా వెనక్కి తగ్గని గవర్నర్ కేసీఆర్ కూడా ఫోన్ చేసిండట పంతొమ్మిది తారీఖు నాడు రిజెక్షన్ అయితే మరి ఫోన్ చేసి ఏందమ్మా ఎందుకు ఇట్లా చేస్తున్నావు యాక్సెప్ట్ చేయనట్టుగా ఫోన్ చేసిండు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం దేని లెక్క దాందే తమిళిసాయి విలక్షణ శైలి ప్రభుత్వ పెద్దలతో స్నేహంగా మసులుకుంటూనే రాజకీయ నిర్ణయాలపై నిర్ద్వందంగా తిరస్కరణ మంత్రిగా పట్టణం ప్రమాణం ప్ర ప్రమాణంలో సీఎంతో ముచ్చట సచివాలయం దగ్గరుండి చూపించిన కేసీఆర్ ఇప్పుడు ఎమ్మెల్సీల తిరస్కరణతో మళ్ళీ మొదటికి గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా ఇద్దరు అభ్యర్థుల ప్రతిపాదనలను గవర్నర్ తమిళిసాయి సౌందర రాజన్ తిరస్కరించిన విషయాన్ని ప్రభుత్వం ఇన్ని రోజులుగా ఎందుకు దాచిపెట్టింది ఈ నెల పంతొమ్మిదినే గవర్నర్ లేఖ రాసినా ఎందుకు బయట పెట్టలేదు ఆరు రోజుల తర్వాత అది కూడా వాట్సాప్ గ్రూపుల ద్వారా ఎందుకు లీక్ చేసినట్లు ఇప్పుడు రాష్ట్రం రాష్ట్రంలో సర్వత్రా ఇదే చర్చ జరుగుతూ ఉంది సమయం వచ్చి సమయం వచ్చినప్పుడు దీన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నటువంటి అంశం అయితే చూస్తూ ఉన్నాం మొత్తానికి పంతొమ్మిదవ నాడే మరి వీళ్ళ యొక్క ఎమ్మెల్సీల అభ్యర్థిత్వానికి అయితే తిరస్కారం జరిగినటువంటి అంశం అయితే చూస్తూ ఉన్నాం ఎన్ని రోజులు ఎందుకు దాచిపెట్టిన అయితే మరి కొంతమంది నెటిజన్లు అడుగుతున్నటువంటి అంశం అయితే కనిపిస్తూ ఉంది మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో వరుస చేరికల వల్ల కొంచెం అంటే ఇబ్బంది అనిపిస్తున్నట్టుండి కేసీఆర్ గారికి అయితే ఇది అంశం ఏం జరుగుతూ ఉంది అని అంటే దిగొస్తున్న గులాబీబాస్ అసంతృప్త నాయకులకు బీఆర్ఎస్ అధినాయకత్వం బుజ్జయింపులు దిక్కార స్వరాలు వినిపించే వారిపై మౌనం చర్యలు తీసుకునేందుకు వెనుకడుగు అడిగిన వెంటనే అపాయింట్మెంట్ సర్కారు చివరి దశలో పదవుల పందేరం క్షేత్రస్థాయిలో రోజు రోజుకు కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుండడం వల్లే ఈ మార్పు నిజంగా కాంగ్రెస్ గ్రాఫ్ అయితే పెరుగుతుందని చెప్పుకోవచ్చు నిజంగా ఎందుకు అనంటే కాంగ్రెస్ పార్టీ ఏమైతే ఈ ఆరు గ్యారంటీలను తీసుకొచ్చిందో ఈ రెండు రాజకీయ పార్టీలకు మరి కొంచెం తర్జన భర్జన అయ్యేటటువంటి వాతావరణం అయితే నెలకొంది ఈ ఆరు గ్యారంటీల వల్ల కొంచెం జనాల్లోకి కాంగ్రెస్ పార్టీ మీద ఆల్రెడీ కొంచెం నమ్మకం ఉంటుంది ఆ నమ్మకం బలపడేటటువంటి అంశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా వరుసగా బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీని కాదని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి అంశాలు అయితే చూస్తూ ఉన్నాం మొత్తానికి ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు కనుక ఇంకొంచెం స్పోర్టివ్గా ఇంకొంచెం ముందంజ వేస్తూ ముందుకెళ్తే ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి అంశం అయితే చూస్తా మరి మొత్తానికి కేసీఆర్ గారు అయితే అడిగిన వెంటనే అపాయింట్మెంట్లు ఇస్తున్నారట మరి కలుస్తున్నారట మొత్తానికి బుజ్జగింపు చర్యలకు కూడా చేస్తున్నటువంటి అంశం అయితే చూస్తూ అసలు ఏం జరిగింది వార్తలు ఏముందో ఒకసారి చూద్దాం నిన్న మొన్నటి దాకా పార్టీని కను సైగతో శాసించారు ఎవరైనా తనకు వ్యతిరేకంగా మాట్లాడితే నిర్దాక్షిణ్యంగా పార్టీ నుంచి పంపించేవారు ఇతరుల ముఖ్యమంత్రిని కావాలంటే ఇతరులు ముఖ్యమంత్రిని కలవాలంటే కుదిరేదే కాదు తాను వారు కలవాలనుకున్న వారు మాత్రమే ప్రగతి భవన్కు ఎంట్రీ ఉండేది నో అంటే నో అపాయింట్మెంట్ కలలో కూడా కష్టమే అయ్యేది కానీ ఇప్పుడు పరిస్థితులు అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి ఎన్నికలు సమీపిస్తున్న వేళ అది కూడా రాజకీయ పరిస్థితుల పార్టీకి ఇబ్బందిగా మారుతుండడంతో బీఆర్ఎస్ అధిష్టానం దిగొస్తుంది అసంతృప్తులను స్వయంగా ప్రగతి భవన్కు ఆహ్వానిస్తుంది వారిని బుజ్జగిస్తూ పదవులు ఎరవేస్తుంది క్షేత్రస్థాయిలో కాంగ్రెస్కు రోజు రోజుకు గ్రాఫ్ పెరుగుతుండడం బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుండడంతో ఇందుకు కారణమే అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి గులాబీ పార్టీలో అంతర్మదనం మొదలైంది టికెట్లు ప్రకటించినప్పటికీ ధీమా ఇప్పుడు పూట పూటకు సడలుతుందని అంటున్నారు అయినా పైకి మాత్రం మేకపోత గాంభీర్యం ప్రదర్శిస్తుంది అని చెప్పేసి ఇక్కడ వార్త క్లియర్గా కనిపిస్తూ ఉంది ఏంది అని అంటే గతంలో ప్రగతి భవన్కు పోవాలనుకున్న వాళ్ళకైతే అది కళ నిజమా అన్నట్టు ఉంటుందన్నట మొత్తానికి ఇప్పుడు ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో స్వయంగా మరి అధిష్టానంలో ఉన్నటువంటి నాయకులే ఫోన్ చేసి ప్రగతి భవన్కు ఆహ్వానించి మరి బుజ్జగింపు కార్యక్రమాలు చేస్తున్నారు అదేవిధంగా వాళ్లకు పదవుల ఏర వేస్తుర్రు అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తున్న అంశం అయితే చూస్తూ ఉన్నాం మొత్తానికి ఏం జరుగుతూ ఉంది అని అంటే బీఆర్ఎస్ పార్టీని కొంతమంది నేతలు వీడి కాంగ్రెస్ పార్టీలో పోతున్న సందర్భంగా మరి కేసీఆర్ గారికి కొంచెం భయం ముట్టుకుంది కాంగ్రెస్ పార్టీలో అని చెప్పేసి ఆంధ్రజ్యోతి దిన పత్రికలో రాసినటువంటి వార్త ఇది సో ఇందాక చెప్పినట్టుగా ఏంది అంశం అని అంటే కుంభం అనిల్ కుమార్ కుంభం మొత్తానికి ఇగో ఏం జరిగింది బీఆర్ఎస్ పార్టీలో పైల శేఖర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే భువనగిరి స్థానిక ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కేసీఆర్ గారి చేతుల మీదుగా మరి కండువ కప్పుకున్నటువంటి వ్యక్తి కుంభం అనిల్ కుమార్ గత రెండు నెలల కింద ఇవాళ ఏమైంది అని అంటే మళ్ళా రేవంత్ రెడ్డి గారిని కలిసి రేవంత్ రెడ్డి గారిని కలిసి అదే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు మళ్ళా ఏంది ఇదంతా కూడా ఒక రాజకీయ ఎత్తుగడన అన్నట్టుగా అనిపిస్తున్నటువంటి అంశం అదేవిధంగా మరి కుమ్మం అనిల్ కుమార్ ఒక రెండు నెలలు బీఆర్ఎస్ పార్టీలో ఉండి అసలు ఏ హామీ తీసుకున్నాడు ఏ హామీ ఇచ్చిరు వాళ్ళు ఎందుకు మరి నచ్చక మళ్ళా బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు బీఆర్ఎస్ పార్టీని వీడి ఇదొక అంశం అయితే కావాలనే కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లోకి పోయి మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండ ఇది రాజకీయ ఎత్తుగడన ఘటన అని అన్నది ఇదొక అంశం అసలు ఏం జరుగుతుంది అన్నది ఒకసారి చూద్దాం బీఆర్ఎస్లో చేరిన రెండు నెలల్లోనే వెనక్కి ఇంటికెళ్లి పార్టీ కండువ కప్పినటువంటి రేవంత్ రెడ్డి మైనంపల్లి నివాసానికి వెళ్ళి ఆహ్వానించిన బట్టి రేపు కాంగ్రెస్లో చేరుతానన్న హనుమంతారావు వారంలోగా అస్తంగూటికి ఎమ్మెల్సీ కసిరెడ్డి మరికొందరు బీఆర్ఎస్ నేతలు చేరే ఛాన్స్ టచ్లోకి బోత్ ఉప్పల్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి ఓ నేత కూడా బీజేపీలోని అసంతృప్త నేతలకు అస్తం వల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో చర్య చర్చలు ఎవరెవరు అని అంటే ఉప్పల్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరు బే సుభాష్ రెడ్డి అదేవిధంగా బూత్ అనట అదేవిధంగా వరంగల్ చెందినటువంటి ఒక నేత కూడా అనట బీజేపీలో అసంతృప్త నేతలకైతే అస్తం అంటే కాంగ్రెస్ పార్టీ అయితే ఒల వేస్తుందట మొత్తానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి ఉప ఎన్నికలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి రాజీనామా చేసి మరి కాంగ్రెస్ పార్టీలో నుంచి బీ బీజేపీ పార్టీలో పోయి మరి బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వద్దుమా పోదుమా అన్నటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి మొత్తానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అంశం అయితే కనిపిస్తూ ఉంది మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఊహించని విధంగా మరి ముందుకు దూసుకుపోతున్నటువంటి అంశాలైతే క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి సో కాంగ్రెస్ చేరికల దూకుడు కొనసాగుతుంది బీఆర్ఎస్ బీజేపీలో అసంతృప్త నాయకులే లక్ష్యంగా రాష్ట్ర నాయకత్వం వేగం పెంచింది ఒకే రోజు అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇటు ఎల్ సిఎల్పి బట్టి విక్రమార్క రంగంలోకి దిగి కీలకమైన ఇద్దరు బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్లోకి ఆహ్వానించారు సోమవారం ఉదయం మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నివాసానికి సిఎల్పి నేత బట్టి విక్రమార్క వెళ్లారు కాంగ్రెస్లోకి రావాలని ఆయన్ను ఆహ్వానించారు మొత్తానికి ఇందాక చెప్పినట్టుగా హనుమంతరావు కూడా మరి కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి అంశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మరి ఏం జరుగుతుంది అన్నది చూడాల్సినటువంటి అంశం సీనియర్ల దారెటు వివేక్ సహా పలువురు సీనియర్లపై భిన్నా ప్రచారం అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న స్తబ్దత ఏమిటి బీఆర్ఎస్ పట్ల మెతక వైఖరి ఎందుకు కవిత అరెస్టు విషయంలో జాప్యమేందుకు క్షేత్ర సాయి గందరగోళంలో కార్యకర్తలు ఈ పరిణామాలన్నీ కూడా కాంగ్రెస్కు అనుకూలం కాదా బీజేపీ నాయకత్వంపై సీనియర్ల అసంతృప్తి మరి నిన్న చూసుకుంటే వివేక్ గారు కూడా వివేక్ వెంకటస్వామి గారు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరేటటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి ఒక వార్త అయితే చక్కర కొట్టింది మరి వాస్తవమా అవాస్తవమా అన్నది తెలివాల్సినటువంటి అంశం అదేవిధంగా కవిత అరెస్టు విషయంలో జాప్యమేందుకు క్షేత్రస్థాయిలో గందరగోళంలో కార్యకర్తలు ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్కు అనుకూలం కాదా అని చెప్పేసి ఇడ బీజేపీ కమలం గుర్తుకు సంబంధించినటువంటి వార్త అయితే కనిపిస్తూ ఉంది ఎన్డీఏకి అన్నాడీఎంకే రామ్ రామ్ బీజేపీ కూటమిలో ఇక ఉండలేం వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఏతర కూటమితో జట్టు మాజీ సీఎం స్వామి సంచలన నిర్ణయం రాష్ట్ర బీజేపీ నేతల వ్యాఖ్యల వల్లే సీనియర్ నేత మునుస్వామి సీట్లు పంచి సంబరాలు చేసుకున్న అన్నా డిఎంకే కార్యకర్తలు ఏం జరుగుతూ ఉంది అని అంటే బీజేపీ ఏతర కూటమిలోకి మరి అన్నా డిఎంకే పోయేటటువంటి అంశం అయితే కనిపిస్తున్నటువంటి అంశం సీట్లు పంచిమోరి సంబరాలు చేసుకుందాట